హలో ప్రైజ్ లార్డ్ బాగున్నారా? ఈ ఉదయము మరలా మిమ్మల్ని కలుసుకుంటానికి కృప చూపిన దేవునికి నిండు వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. కీర్తనలు 27:1 ఈ మాట రాయబడి ఉంది, యెహోవా నాకు వెలుగును రక్షణయ్యన్నాడు, నేను ఎవరికి భయపడను అని కీర్తనకారుడు ప్రశ్నిస్తూ ఉన్నాడు. దేవుడు మనకు వెలుగుగా ఉంటే, రక్షణగా ఉంటే మనం ఎందుకు భయపడాలి? ఎందుకు మనం వెరుస్తాము? దేనికి మనము కంగారు పడతాము? ఆయన మన ప్రాణదుర్గము, అంటే ప్రాణదుర్గం అంటే ప్రాణాన్ని కాపాడేది, ప్రాణంను కాపాడేవాడు దేవుడు. ఈ ఉదయకాలంన ఏదన్నా భయముతో నువ్వు ఉన్నట్లయితే, ఈరోజు ఉన్న సవాళ్లను నేను ఎలా ఎదుర్కోవాలి అది నువ్వు కంగారు పడుతూ ఉంటుంటే, దేవుడు ఈరోజు నీతో చెప్తూ ఉన్నాడు, నాకు వెలుగైన యెహోవా నాకు రక్షణ అయ్యి ఉన్నాడు, నేను ఎవరికి భయపడదును, యెహోవా నా ప్రాణదుర్గము ఎవరికి వెరుతును అని దేవుడు చెప్తూ ఉన్నాడు. నా ప్రియ సహోదరి సహోదరుడా, ఇదిగో ఈరోజు దేవుడు నీకు ఇటువంటి గొప్ప అభయాన్ని ఇస్తూ ఉన్నాడు. భయపడకు, చింతించుకు, దేవుడు నీకు ప్రాణదుర్గముగా ఉన్నాడు. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, నీకు వందనాలు. నీ బిడ్డలను జ్ఞాపకం చేసుకొని ఈరోజు వాళ్ళ ప్రతి భయముల్లో దేవా మీరు జయం దయచేసి, దేవా తండ్రి వాళ్ళ పనుల్లో గొప్ప సఫలత దయచేసి కృప చూపించమని యేసు నామమున అడిగి ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్.